మేము 22 మంది శాసనసభ్యులం ఉంటే సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా 200 మంది మార్షల్స్ ని శాసనసభలో పెట్టి మమ చుట్టూ ఒక చైనా గోడలా కట్టి స్పీకర్ ఏం చేస్తున్నాడో మాకు తెలియదు, శాసనసభలో ఏం జరుగుతుందో మాకు తెలియదు, అసలు శాసనసభ మార్షల్స్ సభ అర్థం కాని పరిస్థితి వచ్చింది। పోని శాసనసభలో జరుగుతున్న పరిణామాలు సమాజానికి ఎక్కడైనా తెలియజేస్తున్నారంటే సాక్షి టీవీని శాసనసభలో పెట్టుకున్నారు। బాలయ్యబాబు గారు విజిలేస్తే ఒక్క విజిలే చూపిస్తున్నారు, లేకపోతే ఇంకొకలు ఇంకోటి చేస్తే చూపిస్తున్నారు। మీకు ధైర్యం ఉంటే శాసనసభలో ప్రతి నిమిషం ప్రతి సెకండ్ జరిగినటువంటి పరిణామాలన్నీ మీరు చూపించే ధైర్యం లేదు। ప్రతిపక్ష శాసనసభ్యుడు మాట్లాడితే వెంటనే మీరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, అదే అధికార పక్షం వాళ్ళు మాట్లాడి మమ్మల్ని తిరితే గంటల గంటబడి చూపిస్తారు। అందుకే మేము చేసిన తప్పు కాదు, స్పీకర్ వ్యవహరించినటువంటి తీరు వల్లే శాసనసభలో ఏం జరుగుతుందో సభ్య సమాజానికి తెలియజేయకుండా స్పీకర్ నియంత్రిస్తున్నారు। కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ మా సెల్స్ ద్వారా అయినా సరే కనీసం వాస్తవ పరిస్థితులు వీడియో ద్వారా తీసి బయటికి ఇవ్వాలని ఉద్దేశంతో మేము వీడియో తీస్తే ఏదో ఎవరికో మర్డర్ చేసినట్టుగా లే శాసనసభలో ఏదో బల్లలెరకొట్టినట్టుగా ఎవరి మీదో దాడి చేసినట్టుగా శాసనసభ అయినంత వరకు మీరు రావొద్దని నీతి మాలినటువంటి అవగాహన లేనటువంటి నిర్ణయాలు తీసుకొని శాసనసభని అవమానపరిచే విధంగా ఈరోజు సభాపతి వ్యవహరించారు, దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। ఎక్కడ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామి బద్ధంగా వెళ్తున్నాం, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వ్యవహరించినటువంటి తీరు ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ప్రయత్నం చేస్తుంటే మాకు నోరులు నొక్కి ఈ రకంగా వ్యవహరిస్తున్నారు। అందుకే మేము చెప్పిన డిమాండ్ని కనీసం అంగీకరించలేదు, కాదు కదా, మేము ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం చదవడానికి కూడా నోరు లేనటువంటి పరిస్థితిలో బాయ్కట్ చేసి బయటకు వచ్చాం। మాట్లాడితే స్కిల్ డెవలప్మెంట్ చర్చిద్దాం అంటారు, నేను అందుకే ఇప్పుడే అందరం కలిసి మీ సమక్షంలో ఏవైతే వాళ్ళు గత 10 రోజుల నుంచి సంబంధం లేని ఆరోపణలు చేస్తున్నారు, డాక్యుమెంట్ ఉంటే లేవని చెప్పి ప్రజానీకానికి మభ్య పెడుతున్నారు, దీని మీద వాస్తవాలన్నీ ఒకలాగుంటే వాస్తవాలకు విరుద్ధంగా ప్రజలకి తప్పుదోవ పెట్టించాలని చంద్రబాబు నాయుడు సంగతి తెలియదా? 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రానికి దేశానికి ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తి మీద ఒక అవినీతి ఆరోపణ చేసి జైల్లో పెట్టి పైచాచిక ఆనందం పొందుతున్నారు తప్ప ఇందులో వాస్తవాలు లేవు। అందుకే మీరెందుకు మీరే ఈ సమాజానికి మీరే గత 10 రోజుల నుంచి సిఐడి ఆఫీసర్లు అడ్వకేట్ ఎడిషనల్ జనరల్ అదే విధంగా మంత్రులు మీరేవైతే అనుమానాలు చెప్పారో వాస్తవాలన్నీ మేమే ముందు ఈ సమాజానికి తెలియజేయాలని ఉద్దేశంతో హలో దిస్ ఇస్ సిద్ధు జోనలగడ్డ ఐ వాంట్ టు విష్ హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్